ముంబై పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ టోర్నీలో వరుసగా 5వ ఓటమిని మూటగట్టుకుంది. అయితే ఈ మ్యాచ్లో బేబీ ఏబీ డివిలియర్స్గా పేరు సంపాదించిన డెవాల్డ్ బ్రెవిస్ హాట్ టాపిక్గా మారాడు. 25 బంతుల్లోనే 5 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో దాదాపు 200 స్ట్రైక్ రేటుతో 49 పరుగులు చేశాడు. ముఖ్యంగా రాహుల్ చాహార్ బౌలింగ్లో బ్రెవిస్ ఒక బౌండరీతో పాటు వరుసగా 4 సిక్సర్లు బాది తాను హిట్టింగ్లో బీస్ట్ అనిపించుకున్నాడు. అయితే బ్రెవిస్ హిట్టింగ్ చేస్తున్నంతసేపు ముంబై యజమాని నీతా అంబానీ, అలానే కొడుకు ఆకాష్ అంబానీ విపరీతమైన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. బ్రెవిస్ గనుక మరొక 2 ఓవర్లు ఉండి ఉంటే ముంబై ఈ మ్యాచ్ను ఖచ్చితంగా గెలిచేది అని అభిమానులు భావిస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.